ఈరోజున నేను క్షమాపణలతో సమ మొదలు పెట్టాలనుకుంటా ఉన్నాను. ఆ క్షమాపణలు ఎవరికంటే ఒక మనకి నిలబడిన నాయకుడు విడివాడ రామచంద్రరావు గారిని ఎంత బలమైన నాయకుడు అంటే ఆయన నిన్న కార్యకర్తల సభలో వీరమహిళల సభలో చెప్తే నాకు సరిపోలా. తణుకులో పబ్లిక్గా నేను మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మీలాంటి నిలబడే నాయకుడికి నేను ఆ రోజున నిలబడలేన పరిస్థితిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను చాలా సైద్ధాంతిక బలంతో వచ్చినవాడిని. ఓటమి గెలుపులు నాకు తెలియదు, ఓన్లీ ప్రయాణమే ఉంటుంది, పోరాటమే ఉంటుంది. అలాంటి సిద్ధాంతాన్ని బలంగా నమ్మి సీట్ ఇవ్వకపోయినా ఇంకొకరికి ఇచ్చినా కానీ ఇచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. ఏం నమ్మకంతో అయితే ఇచ్చానో 30,000 పైచులకు మీరు ఓట్లు వేస్తే ఆ వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోతే సీటు ఇవ్వని విడివాడ రామచంద్రరావు గారు ఈరోజు కూర్చో నిలబడినందుకు జనసేనకి మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి ముందు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను.